Good morning, children. How are you, ma? I'm fine, thank you. In previous class, I explained you about exercise CE. Today, I'm going to explain you exercise F, ma. In that, fill in the blanks with the words and phrases given in exercise E. Already, I explained you about exercise E, ma. With the help of these circles, we have to fill these blanks. Okay, na? See, ma. First one, what, ma? Sir Adam. Sad, Sir Edmund Hillary and Tenzing Norgay reached Dash Mountain Everest in 1953. What, ma? Sir Edmund Hillary and Tenzing Norgay reached Dash Mount Everest in 1953. So, reach Mount Everest ante chala paiki untundi kada na. So, a top means what, ma? A top, T-O-P, top. A top ante em cheppanu? Fight. What ba? A top ante em cheppanu? On top of. On top of. Ante ettuki vellaru anamata. A year lo vellaru? 1953 lo vellaru. John could not dash where he had kept his diary. So, idi ikkada nana. John could not recall. R-E-C-A-L-L. Recall where he kept his diary. Tanu ekkada pettaro? Tana diary ekkada pettaro anedi tanu ఒకసారి రీకాల్ చేసుకుంటున్నారనమాట. ఓకేనా? రీకాల్ అంటే ఏంది నాన్న? రిమెంబర్, గుర్తు చేసుకోవడం. రోషిని హ్యాస్ ఫైనలీ డాష్ సైక్లింగ్. వాట్ మా? గాట్ ద హ్యాంగ్ ఆఫ్. వాట్ మా? గాట్ ద హ్యాంగ్ ఆఫ్. జీవోటి గాట్, టిహెచ్ఇ ద, గాట్ ద హ్యాంగ్, హెచ్ఏఎన్జి హ్యాంగ్. గాట్ ద హ్యాంగ్ అంటే ఏంది నాన్న? లర్న్డ్ అంటే నేర్చుకోవడం. అబ్రహం లింకన్ లెడ్ ద డాష్ అగెయిన్స్ట్ స్లేవరీ ఇన్ అమెరికా. సో అబ్రహం లింకన్ లెడ్ ద డాష్ అగెయిన్స్ట్ స్లేవరీ ఇన్ అమెరికా అంటే ఇక్కడ ఏంటన్నా స్ట్రగుల్. వాట్ మా? స్ట్రగుల్, STRUGGLE, స్ట్రగుల్. వాట్ మా? STRUGGLE, స్ట్రగుల్. స్ట్రగుల్ అంటే ఏంటన్నా? ఫైట్. ఎవరికి వ్యతిరేకంగా ఫైట్ చేశారనా? అమెరికా వాళ్ళకి. ఓకే. ఆఫ్టర్ ఎ మంత్ ద క్యాటర్పిల్లర్ డాష్ ఇంటూ ఏ బటర్ఫ్లై. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే చేంజ్డ్. ఏందినా? ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఏంది? చేంజ్. TRANS FORMED. క్యాటర్పిల్లర్ అంటే మీకు తెలుసు కదా, ఇట్స్ ఇన్సెక్ట్. ఆఫ్టర్ ఎ మంత్, ఒక నెల తర్వాత అది ఎలా మారిపోతుంది? బటర్ఫ్లై ఇక్కడ ఇచ్చే చూడండి మనకు ఒక ఫిగర్, ఇదే క్యాటర్పిల్లర్ అనమాట. దీన్నే క్యాటర్పిల్లర్ అంటాము. ఇది వన్ మంత్ తర్వాత ఏమవుతుందంటే చేంజ్ ఇన్ టు బటర్ఫ్లై. ఓకే. మోనికా వాస్ డాష్ హర్ బ్రదర్స్ డెసిషన్ టు మేక్ ఏ పెయింటర్. సో వెల్ అవేర్ ఆఫ్. వాట్ మా? వెల్ అవేర్ ఆఫ్. AWARE అవేర్ ఆఫ్. వెల్ అవేర్ ఆఫ్ అంటే ఏం చెప్పానన్నా మీకు? నో, బాగా తెలిసి ఉండడం అనమాట. రైట్ వన్ వర్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. జీరో మన్నాన. రైట్ వన్ వర్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ద డాటర్ ఆఫ్ యువర్ సన్. డాటర్ అంటే ఎవరు? కూతురు. సన్ అంటే కొడుకు యొక్క కూతురు. ఏమవుతుందన్నా? గ్రాండ్ డాటర్ అంటే మనమరాలు. గ్రాండ్ డాటర్, GRANDY, గ్రాండ్ డాటర్, DAUGHTER, గ్రాండ్ డాటర్. యువర్ అంకిల్స్ వైఫ్. అంకుల్ యొక్క వైఫ్ మీకు ఏమవుతుంది? ఎస్, ఆంట్, AUNT, ఆంట్. నెక్స్ట్ మేల్ పేరెంట్ ఆఫ్ ఎ చైల్డ్. మేల్ పేరెంట్ అంటే మేల్ అంటే ఎవరు? జెన్స్. జెన్ పేరెంట్ పిల్లవాడికి, అది చైల్డ్కి ఏమవుతారన్నా? ఫిమేల్ పేరెంట్ అంటే మదరు, మేల్ పేరెంట్ అంటే ఫాదర్. ఎవరినన్నా? ఫాదర్, FATHER, ఫాదర్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ యువర్ నేమ్. సారీ, ఫాదర్ ఆఫ్ యువర్ మదర్. అమ్మ వాళ్ళ ఫాదర్ మీకు ఏమవుతారన్నా? ఎస్, గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. అమ్మ వాళ్ళ డాడీ ఏమవుతారు మనకి? తాతయ్య అవుతారు. తాతయ్య అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? గ్రాండ్ ఫాదర్. మేల్ పార్ట్నర్ ఇన్ మ్యారేజ్. మ్యారేజ్లో మేల్ పార్ట్నర్ ఎవరు? సో మ్యారేజ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా నాన్న.
సో అమ్మాయికి అబ్బాయికి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది. సో మేల్ అంటే ఎవరినన్నా హస్బెండ్, ఎవరినన్నా హస్బెండ్ హెచ్యుఎస్ బిఏ ఎండి హస్బెండ్. నెక్స్ట్ హెచ్ రోమన్మా. See, spell right. The first and last letters in these words are the same. Use the clues in the brackets to find the missing letters for each word. First lo di, last lo che word letters same ga unta antunana. Sare na, chudandi first one dash, ROM dash, a nice smell. A nice smell, manchi smell vastunnata adi. Entidi? Arom. Emma? Aroma. ఏమా అరోమా, ఏ ఆర్ఓఎంఏ అరోమా. ఇది అరోమా అనేది ఒక ఫ్రాగ్నెంట్ అనే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ డాష్ యుఎంఎం డాష్, ఏ వర్డ్ దట్ మీన్స్ వెరీ టేస్టీ. సో టేస్టీగా ఉంటుంది అన్న, ఏంటిది టేస్టీగా ఉండేదని మనం ఏమని చెప్తాం, ఎంఈ వైయుఎంఎంవై ఎంఈ. ఓకే డాష్ ఓఎంఐ డాష్, సంథింగ్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఫన్నీ అన్న, ఫన్నీ కామిక్ COMIC కామిక్. నెక్స్ట్ నాన్న ఫోర్త్ వన్ డాష్ LUM డాష్, ఎ బిట్ ఓవర్ వెయిట్ మైట్ ఆల్సో బి కాల్డ్ దీస్. ఓవర్ వెయిట్ అన్న, ఓవర్ వెయిట్ ఏంటిది ప్లంప్ PLUMP ప్లంప్. నెక్స్ట్ డాష్ INDO డాష్, ఇట్ లెట్స్ ఇన్ లైట్ అండ్ ఎయిర్. ఇట్ లెట్స్ ఇన్ లైట్ అండ్ ఎయిర్, లోపలికి వెళ్తురు అలాగే గాలి వస్తుంది. ఏంటిది అది విండో WINDO విండో. నెక్స్ట్ సిక్స్ వన్ డాష్ OYA డాష్, ఫెయిత్ఫుల్ అండ్ డివోటెడ్. ఫెయిత్ఫుల్ అండ్ డివోటెడ్ అంటే ఏంది, లాయల్ LOYAL లాయల్. ఓకేమా, ఓకే చిల్డ్రన్. Remaining exercises I explain you in another class. Up to that children, stay home, stay safe. Thank you.